మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ్ ఇప్పుడు ఐకాన్ గా మారాడా? అనిరుద్ధ్ వైపే సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఫోకస్ పెట్టిందా? అనిరుద్ధ్ లేకుంటే మూవీ హిట్ కాదన్న ప్రచారం ఎందుకు నడుస్తోంది? అనిరుద్ధ్ అసలు హాట్ టాపిక్ ఎలా అయ్యారు? వాచ్ దిస్ R24 స్పెషల్. కోలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తోన్న పేరు అనిరుద్ధ్ రవిచందర్. తమిళ ఇండస్ట్రీలో నంబర్ వన్ సంగీత దర్శకుడిగా అనిరుద్ధ్ దూసుకుపోతున్నాడు. మ్యాక్సిమం స్టార్ హీరోల సినిమాలకు ఇతనే మ్యూజిక్ అందిస్తూ ఉండడం విశేషం. రెహమాన్ లాంటి స్టార్ దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నా కూడా దర్శకులు అనిరుద్ధ్కి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అతను అందుబాటులో లేకపోతే జీవి ప్రకాష్ కుమార్ని సెకండ్ చాయిస్గా తీసుకుంటున్నారు. కోలీవుడ్ స్టార్ హీరోలు చేస్తున్న పాన్ ఇండియా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ ఇతర భాషల్లో కూడా హైప్ తీసుకొని వస్తున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్, దళపతి, లియో సినిమాలు రిలీజ్కి ముందే మంచి హైప్ క్రియేట్ చేశాయంటే దానికి కారణం అనిరుద్ధ్ సాంగ్స్ అని చెప్పొచ్చు. అలాగే ఆ సినిమాల టీజర్ ట్రైలర్స్లో కూడా అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిరుద్ధ్ ఇచ్చి సినిమాలపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగేలా చేశాడు. ఈ కారణంగా సినిమాలకు తెలుగు హిందీ భాషల్లో కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. లాంగ్ రన్లో కూడా అనిరుద్ధ్ మ్యూజిక్ కారణంగా సక్సెస్ అందుకున్నాయి. అనిరుద్ధ్ మ్యూజిక్ లేకుండా వస్తున్న పాన్ ఇండియా సినిమాలు మాత్రం అస్సలు బజ్ క్రియేట్ చేయడం లేదు. అవి రిలీజ్ కాబోతున్నాయి అనే విషయం కూడా ప్రేక్షకులకు తెలియకపోవడం విశేషం. సూపర్ స్టార్ రజనీకాంత్ లీడ్ రోల్ చేసిన లాల్ సలాం సినిమా మీద అస్సలు హైప్ క్రియేట్ కాలేదు. రజనీకాంత్ కెరియర్లో అతి తక్కువ ఓపెనింగ్స్ని ఈ సినిమా సొంతం చేసుకుంది. ఏఆర్ రెహమాన్ లాంటి దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. అయితే ఆ విషయం కూడా మెజారిటీ ఆడియన్స్కి తెలియదు. అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే ఈ సినిమాకు నెక్స్ట్ లెవెల్ హైప్ వచ్చిందనే మాట వినిపిస్తోంది. అలాగే విజయ్ గోట్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. జీవి ప్రకాష్ కుమార్ సాంగ్ కంపోజ్ చేశారు. అయితే ఈ సాంగ్ మూవీకి చెప్పుకోదగ్గ హైప్ తీసుకురాలేదని తెలుస్తోంది. తెలుగులో ఈ సాంగ్పై ఎలాంటి ఫోకస్ లేదు. దీన్ని బట్టి అనిరుద్ధ్ మ్యూజిక్ అయితేనే తమిళ స్టార్ హీరోల చిత్రాలకు ఇతర భాషల్లో హైప్ తీసుకురాగలడనే ప్రచారం ఇప్పుడు నడుస్తోంది. తమిళ హీరో సూర్య కంగువా సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చాడు. మరి అతను మిగతా భాషల్లో ఆ సినిమాకు మంచి బజ్ క్రియేట్ చేస్తాడో లేదో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇక అనిరుద్ధ్ ప్రస్తుతం తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా దేవరా సినిమాకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు మరో లెవెల్లో హైప్ క్రియేట్ చేయాలి అంటే అనిరుద్ధ్తోనే సాధ్యం. మరి ఆ సినిమా మ్యూజిక్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.